ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి మహర్షి మేడం ఇన్సిడెంటల్గా ప్రతి ఋషికి వెనకాల ఒక భౌతిక జీవనము అనేది ఉంది. కానీ అందరిలాగే పుట్టి అందరిలాగే ఉండే ఒక భౌతిక జీవనానికి సంబంధించిన చరిత్ర యొక్క అంశము కాకుండా వాళ్ళ యొక్క జన్మదినాన్ని ఎందుకు తెలుసుకుంటాము అంటే స్వాతస్మరణీయులు అని వారు నమ్ముతారు. యువకుడికి అర్జునైనటువంటి గ్రావిటీని ఋషిగా అనడం ఎందుకు అంటే ఋషితత్వాన్ని పట్టుకుంటుంది ఆవిడ ఉన్న రాజ్యంలో నిజానికి మన అందరి యొక్క బ్యాక్గ్రౌండ్లో ఉండే డిఫికల్టీస్ కన్నా కాస్త ఇబ్బందికరమైన డిఫికల్టీస్తో ఉన్నటువంటి ప్రదేశంలో మనకున్న అటువంటి ఏ మాత్రము కూడా తెలుసున్నటువంటి కనబడుతున్న అటువంటి ఏ మాత్రము ఏ కుశలం లేకుండా ఉండే ప్రాంతం పుట్టినప్పటికీ అలాంటి భక్తుల పరిస్థితుల్లో పుట్టినప్పటికీ కూడా ఈ అక్కల్ట్ సైన్స్ ఎస్టోటిజం థియోసఫీ ఆ మిస్టిసిజం అనే దానికి ఆధునిక విశ్వ చరిత్రలో కనుక చెప్పాలి అంటే ఒక ఫిలోసాఫికల్ సొసైటీ ఫౌండర్స్, బ్రహ్మ సమాజం యొక్క ఫౌండర్స్, ఆది సమాజం యొక్క ఫౌండర్స్నే పేర్కొనక తప్పదు. ఆ తర్వాత ఇంచుమించుగా ఆ కాలంలో వచ్చినటువంటి శ్రీరామకృష్ణ వివేకానంద ఆధునికమైనటువంటి ఆధ్యాత్మిక ఉత్తుంగ తరంగమైన మూమెంట్స్ ఏమొచ్చినా సరే మొత్తమంత వచ్చిన మూమెంట్స్లో ఫిలోసఫీ, బ్రహ్మ సమాజం, ఆది సమాజం అగ్రగణ్యంగా ఉన్నాయి. హిస్టారికల్గా చూసినట్లయితే ఇంచుమించుగా శ్రీరామకృష్ణ పరమాత్మ గారు 1836 నుంచి 1886 వరకు ఆయన భౌతిక జీవనం జరిగిన తర్వాత దక్షిణేశ్వరం కారణంలో ఒక స్పిరిచువల్ ఎక్స్పెరిమెంట్ ఎక్స్ప్లోరేషన్ ఎవరికి కూడా భౌతిక జీవనానికి ఏమాత్రం అవ్వబడకుండా ఒక ఉన్న రీసెర్చ్ జరిగింది దక్షిణేశ్వర కారణంలో. ఇంచుమించుగా ఇదే సమయంలో రష్యాలో పుట్టినటువంటి బ్లావ్స్కీ కూడా జరిగింది. ఈనాడు మనం 2018లో ఉన్నప్పుడు హిస్టారికల్ పర్స్పెక్టివ్స్ అనేది మనం దృష్టిలో ఉంచుకుని ఎవరి జీవితాలైనా మనం ఆవిష్కరింపజేసుకునేటప్పుడు వాళ్ళ జీవితం ఏమి, వాళ్ళ జీవితం వెనకాల ఉద్దేశం ఏమి, లక్ష్యం ఏమి, వాళ్ళు చెప్పినటువంటి టీచింగ్స్ ఏమి ప్రధాన భూమికగా మనం పరిగణించాలి.